ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి చూస్తుంటే పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఎట్లా ఉందంటే ఊరికే చంద్రబాబుతో బొత్తు పెట్టుకోవడానికి ఊరికే దహతల్లా ఆడిపోతున్నట్టు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఒక సిద్ధాంతం కానీ ఒక విధి విధానాలు లేని పార్టీ జనసేన పార్టీ, ఈ దేశంలో ఉన్న అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకున్న పార్టీ జనసేన పార్టీ. ముందుగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్తో అనిపిస్తాడు మేము పొత్తులో ఉంటామని చెప్పేసి, తర్వాత చంద్రబాబు నాయుడు మాట్లాడతాడు, మళ్ళీ ఆయన మాట్లాడిన తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడతాడు ఏదో ఈ రాష్ట్రం అంతా అల్లకల్లోలంగా ఉందని, ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో లేవని చెప్పేసి. నేరాల పరంగా చూసుకుంటే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయి. మీ ఎల్లో మీడియాలో మాత్రమే శాంతి భద్రతలు అదుపులో లేవు. ఒక్కసారి నువ్వు రాష్ట్రం అంతా పర్యటించి పేద ప్రజల తరగతి పరిస్థితి ఒకసారి తెలుసుకో పవన్ కళ్యాణ్ అని చెప్పేసి నేను అడుగుతున్నాను. ఎందుకంటే నువ్వు హైదరాబాద్లో కూర్చుని ఎల్లో మీడియాలో చూస్తూ ఈ రాష్ట్రం ఏదో ఇబ్బంది పడిపోతుందని చెప్పేసి నువ్వు ఫీల్ అవ్వడం కరెక్ట్ కాదు. ఒకసారి పేద ప్రజల దగ్గరికి వెళ్ళి పేద ప్రజల గుండె చప్పుడు ఆలకిస్తే తెలుస్తుంది పవన్ కళ్యాణ్ జగన్ గారి మీద ఉన్న పేద ప్రజలకు ఉన్న ప్రేమ ఏంటన్నది. అంతేగాని నువ్వు నోటుకొచ్చినట్టు మాట్లాడడం, లేకపోతే చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ ఇస్తే ఆ స్క్రిప్ట్ చదవడం, ఒక మాట అడుగుతున్నాను పవన్ కళ్యాణ్, నీకు నిజంగా సిగ్గుంటే 2014లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏం చేసినా నేను బాధ్యత తీసుకుంటానని చెప్పేసి నువ్వు పబ్లిక్గా తిరుపతి స్టేజ్ మీద ప్రకటించిన నేను బాధ్యత తీసుకుంటాను వీళ్ళు కల్పించండి పవన్ అని చెప్పేసి నువ్వు పబ్లిక్గా స్టేజ్ మీద ప్రకటించు. 2014 ఎన్నికల్లో రైతులందరికీ రుణమాఫీ చేస్తాను, మీ తాకట్లో ఉన్న బంగారం ఇంటికి తెచ్చేస్తాను, డాక్టర్ రుణమాఫీ చేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు మాట చెప్పి మాట తప్పితే నువ్వేం బాధ్యత తీసుకున్నావు పవన్ కళ్యాణ్ అని చెప్పేసి నేను అడుగుతున్నాను. నేను ఈరోజు రైతుల గురించి కన్నీరు కాస్తున్నట్టు దొంగ ఇడుపు లేడుస్తున్నావు నువ్వు. వాస్తవంగా రాష్ట్రంలో రైతులకి ప్రత్యేకంగా రైతులకి 22,000 కోట్ల రూపాయల సంక్షేమ పథకాలు అందించిన ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. అంతేవిధంగా రైతులు ఎంతో ఈ సంతోషంగా ఈ ప్రభుత్వంలో ఉన్నారు. ఒక రాష్ట్ర వ్యాప్తంగా నీటి కొరత లేకుండా ఉన్నది ఈ ప్రభుత్వంలోనే. గత 10 ఏళ్ళు బట్టి మీరు చెక్ చేసుకుంటేమి, చంద్రబాబు నాయుడు ఉంటే రాష్ట్రంలో కరువు తప్పితే ఏమి కనపట్టలేదు. మొన్న జిల్లాకు వచ్చాడు చంద్రబాబు నాయుడు, తూర్పుగోదావరి జిల్లాకు వచ్చాడు, ఇక్కడ జిల్లాలో పరిస్థితి చూస్తే అతనికి ఏమీ కనపడలేదు. అందుకని చెప్పేసి నీ తోడు తీసుకుందామని చూస్తున్నాడు. నువ్వేమో మొన్నటి ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు అసలు పొత్తు పెట్టుకోమని చెప్పేసి నువ్వు చెప్పడం జరిగింది గత ఎన్నికల్లోని. ఈరోజు మళ్ళీ పొత్తు అని చెప్పేసి నువ్వే పాకలు ఆడుతున్నావు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గురించి. ఒకటి చెప్తాను పవన్ కళ్యాణ్, ఒకటి మటుకి చూసుకో నువ్వు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఒక్క సింగిల్గానే వస్తుంది, సింహం ఎప్పుడు సింగిల్గానే వస్తుంది, ఒక్క పార్టీగానే పోరాడుతుంది. నువ్వు ఎంతమంది పొత్తులు తెచ్చుకుంటావో తెచ్చుకో, ఎంతమందిని కొడగట్టుకుంటావో, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగిల్గానే పోరాటం చేస్తుంది. మళ్ళీ ఇంకో మాట అంటున్నావు, ప్రజలందరూ తొందరలోనే అద్భుతం చూస్తారు. మేము కూడా అదే చెప్తున్నాం, ప్రజలందరూ తొందరలోనే అద్భుతం చూస్తారు 2024 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు నిన్ను కూడా మూలం కూర్చోబెట్టి ప్రజలందరూ మీకు అద్భుతాలు చూపెడతారు. ఈ రాష్ట్రంలో ఎవరన్నా అల్లకల్లోలంగా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు ఎల్లో మీడియా తప్పితే. ప్రజలందరూ సుఖశాంతంతో ఎవరి పనులు చేసుకుంటున్నారు, ఎవరు బతుకాలు బతుకుతున్నారు. నువ్వు ఈ రాష్ట్రంలో చిచ్చు హైదరాబాద్ నుంచి వచ్చి ఈ రాష్ట్రంలో చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేయొద్దని తెలియజేసుకుందాం. మీరు చూస్తున్నారు iDream న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDreams ఫర్ మోర్ వీడియోస్. సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ iDream ఫర్ మోర్ వీడియోస్. సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream ఛానల్. డూ సబ్స్క్రైబ్ iDream iDream ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. డూ వాచ్ iDream.